ఇద్దరు భార్యలున్న దేవుళ్ళను కొలిచే మన దేశంలో మగాడు రెండో పెళ్లి చేసుకుంటే చట్టరీత్యా నేరం. అసలు ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి ఒక భార్య ఆమె ద్వారా కలిగిన పిల్లలకే ఖర్చులు పెట్టలేకపోతున్నా అని బాధపడే భర్తలెందరో ఉన్నారు. అయినా సరే కొందరు చట్టం ఒక్కుపోకపోయినా చాటుమాటుగా రెండో భార్యను చేసుకుంటుంటారు. కానీ కొన్ని దేశాల్లో ఎక్కువ భార్యలుండడం ఓ స్టేటస్ సింబల్. అంతేకాదు, నాకు ఇద్దరు భార్యలు అని అక్కడ బహిరంగంగా సగ్వరంగా కూడా డప్పేసుకొని మరీ చెప్పుకోవచ్చు. అవునండి బాబు, ఇది అక్షరాలా నిజం. అంతేకాదు, ఇద్దరు భార్యలున్న భర్తకు ప్రభుత్వం కానుకలను కూడా అందిస్తుంది. అది ఏదో పాతకాలం అయి ఉంటుందిలే అనుకుంటున్నారా? అయితే కిందకి పదండి. అదే యుఏఈ ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపు గల దేశం. దానినే దుబాయ్ అని కూడా అంటుంటారు. అయితే ఈ దేశంలో అవివాహిత మహిళల సంఖ్య అధికంగా ఉన్నదట. ఈ సమస్యను పరిష్కరించడానికి అక్కడ ప్రభుత్వం ఓ విచిత్ర నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే ఒక భర్తకు ఇద్దరు భార్యలు. ప్రభుత్వం కూడా రెండు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ప్రోత్సాహకాలను అందించడంతో పాటు ఇద్దరు భార్యలున్న వ్యక్తిని గౌరవంగా చూస్తారు. అంతేకాదు, రెండు పెళ్లిళ్ళు చేసుకున్న పురుషులకు షేక్ జాయిద్ హౌసింగ్ పథకం కింద ఇంటి అద్దెను చెల్లిస్తారు. అంతేకాదు, ఈ ప్రయోజనం రెండో భార్యకు కూడా వర్తించుతుందట.